హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను డే టు వీడియో పెట్టాను ఓకేనా ఫుల్గా చూసేయండి మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి అయితే నేను తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము మేమైతే ముందుగానే మేము కార్ బుక్ చేసుకున్నాము టోటల్గా టూ డేస్కి అని చెప్పేసి శ్రీనివాస మంగాపురం టెంపుల్కు మస్ట్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి తిరుపతి దర్శనం అయిపోయాక ఈ టెంపుల్ అయితే తిరుపతి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం టెంపుల్ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది కూల్గా అసలు ఫుల్గా వర్షం పడింది నైట్ అయితే ఇక్కడైతే కరెక్ట్గా టైమింగ్ వచ్చేసాము లేదంటే మళ్ళీ టెన్ థర్టీ వరకు వెయిట్ చేయాలి సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ టైమింగ్స్ మంగపురం టెంపుల్కి పురాణాల ప్రకారం అయితే స్వామి నారాయణ వనంలో కళ్యాణం చేసుకొని తిరుమల కొండ మీద వెలిసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ ఆరు నెలల కాలం గడిపారు సో మీరైతే ఈ విజి ఈ టెంపుల్ అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి తిరుపతి దర్శనం అయిపోయాక ఇక్కడ కోనేరు చుట్టూ మొత్తం చూసుకొని అటువైపు ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఫొటోస్ అవి దిగి ఇంకా కాసేపు కూర్చున్నాము కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంది సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎక్కడికి వెళ్తున్నామో చూసాయండి దారిలో అయితే మాత్రం వ్యూ కొండలు మంచి అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంది అసలు అలాగా ఒక అసలు టైం అనేది తెలియలేదు ఇంకా దారిలో ఇంకా టిఫిన్ చేసేసాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ ఎక్కడికి వచ్చేసాం కాణిపాక వినాయక టెంపుల్ ఓకేనా ఇక్కడైతే చూడండి ఫుల్గా అన్ని ఆట వస్తువులు బొమ్మలు ఫ్రూట్స్ నాకైతే నేరేడు పళ్ళు చూసి నోరు ఊరిపోయింది ఇదైతే కానిపక్కన టెంపుల్ వ్యూ లోపలికైతే ఫోన్స్ ఎలా చేయట్లేదు సో ఫోన్స్ ఇచ్చేస్తాము ఇంకా ఫోన్ ఒక వ్యూ ఫోటో దిగుదామని చెప్పేసి తీసాను ఇదైతే కాని బయట వ్యూ కోనేరు శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఇక్కడైతే ఫుల్గా ఫొటోస్ దిగాము శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చక్కగా దర్శనం చేసుకున్నాము లోపల అయితే ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం దారిలో అయితే మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి విజిట్ చేసాము శ్రీ ల లక్ష్మీదేవి మూడు వందల కిలోల బంగారంతో చేసిన లక్ష్మీదేవికి మేమైతే నూట యాభై రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నాము చూడండి అక్కడైతే క్యూ లైన్ ఉంది దర్శనం చేసుకున్నాక చక్కగా మేము అభిషేకం చేసాము లక్ష్మీదేవికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్టార్ మార్గంలో వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా ఇదైతే అన్నదానం పెట్టారు సో మేము ఇక్కడ మ్యాక్సిమం బయట తినకుండా అన్నదానంలో పెట్టిన ఫుడ్ చక్కగా చేసేసాము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి చూడండి చాలా బాగుంటుంది వ్యూ అయితే అరుణాచలం వచ్చేస్తున్నాం అరుణాచలం వెళ్ళే దారిలో అయితే మాత్రం కొంచెం ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది జరిగింది ఎక్కడికక్కడ పోలీసులు ఆపేసారు సో కొండ అయితే చూడడానికి దగ్గరలోనే కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళడానికి చాలా వేస్ట్ చూసుకొని వెళ్ళాను అనమాట ఇదే అయితే రాజగోపురం రాజగోపురం అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నేనైతే అరుణాచలం ఇక్కడైతే బయటయితే ఫుల్ గా పువ్వులు కొబ్బరికాయలు హారతులు అయితే ఫుల్గా అమ్ముతున్నారు నేనైతే కొబ్బరికాయ హారతి తీసుకొని ఇక్కడ దర్శనం చేసుకున్నాము లోపలికి వెళ్ళి దర్శనం అయితే బాగా అయింది ఇదైతే లోపల వ్యూ చూడండి అప్పటి కాలం టెంపుల్స్ అసలు చాలా బాగా అనిపించింది నాకైతే మేము అయితే ఇంకా ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా మళ్ళీ బ్యాగ్కి వెళ్ళాము కొంచెం మనకు ఐడియా లేదు ముందుగా ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అన్ని కనుక్కొని వెళ్ళాము ఇక్కడైతే చక్కగా నేను హారతి వెలిగించి దండం పెట్టుకున్నాను ఇక్కడ చాలా మహిమ గల దేవుడు సో కంపల్సరీగా అరుణాచలం ఒక్కసారైనా విజిట్ చేయాలి మేమైతే చేసాము మేమైతే అన్ని టెంపుల్స్ విజిట్ చేసాము లాస్ట్గా మోక్షం మార్గం ఇందులో నుంచి దూరితే మోక్షం దొరుకుతుందని అంటున్నారు సో మేము కూడా చక్కగా అందులో నుంచి వచ్చాము సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ఎక్కడికో చూడండి డే త్రీ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా అక్కడి నుంచి ఇంకా కంచికి వెళ్ళిపోయాము కంచి వీడియో డే త్రీలో వస్తుంది స్టేట్యూన్ Please like, share, and subscribe to my channel. Thank you. Bye bye.